గతేడాది పెద్ద కుమారుడికి ఓ విశాలమైన సౌధాని గిఫ్ట్గా ఇచ్చిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తాజాగా తన చిన్న కుమారుడు అనంత్ కోసం దుబాయ్లో లగ్జరీ విల్లాను కొనుగోలు చేశారు. మన కరెన్సీలో ఈ కొనుగోలు విలువ 640 కోట్ల రూపాయలు. ఇది దుబాయ్లోనే అతిపెద్ద ప్రాపర్టీ కొనుగోలు కావటం విశేషం. ఈ కొనుగోలును రిలయన్స్ అష్రఫ్ సంస్థ రహస్యంగా పూర్తి చేసింది. దుబాయ్ సముద్ర తీరంలోని జుమైరాలో అతి సుందరంగా ఉన్న విశాలమైన విల్లాను ఈ ఏడాది ఆరంభంలోనే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రైవేట్ డీల్ కావటంతో దీన్ని అత్యంత రహస్యంగా ఉంచినట్లు సమాచారం. ఈ విల్లాను తనకు అనుగుణంగా మార్చుకోవటంతో పాటు భద్రత కోసం అంబానీలు మరిన్ని కోట్లను వెచ్చించినట్లు సమాచారం. చెట్టు ఆకారంలో ఉండే ఈ పామ్ జుమైరా దుబాయ్లో కృత్రిమంగా ఏర్పాటు చేసిన దీవుల సముదాయం. ఈ ప్రాంతంలోనే ఓ బీచ్ సైడ్ లగ్జరీ విల్లాను తన చిన్న కొడుకు అనంత కోసం కొనుగోలు చేశారు ముఖేష్ అంబానీ. 10 బెడ్స్ రూమ్స్, ప్రైవేట్ స్పా, ఇండోర్ అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్స్ కూడా ఇందులో ఉన్నాయి. ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్హామ్, బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ల నివాసాలు ఈ విల్లాకు సమీపంలోనే ఉన్నాయి. లండన్లోని బకింగ్హామ్ షైర్లో ఉన్న స్టాక్ పార్క్ను ఆ పెద్ద కుమారుడు ఆకాష్ కోసం గతేడాది కొనుగోలు చేశారు. 300 ఎకరాల్లో ఉన్న ఈ ఇంటి కోసం 592 కోట్ల రూపాయలు వెచ్చించారు. అతి త్వరలోనే కుమార్తె ఈషా కోసం కూడా ఓ ఇంటిని ముఖేష్ కొనుగోలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే న్యూయార్క్లో ఇంటి కొనుగోలు వేటలో ఉన్నట్టు సమాచారం.